జగనన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు సీఎం జగన్ ప్రస్తుతం తాడేపల్లి నుంచి లైవ్లో చూస్తున్నాం ఈ పథకం కింద వరుసగా నాలుగవ ఏడాది మూడు లక్షల తొంభై ఐదు వేల మంది చిరు వ్యాపారులకు నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలను అందించారు దీంతో పాటు రుణాలపై వడ్డీలను సకాలంలో చెల్లించిన ఐదు పాయింట్ ఎనిమిది ఒక లక్షల మంది లబ్దిదారులకు పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఇవాళ అందించిన వడ్డీ రియంబర్స్మెంట్ పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లుగా ఉంది మొత్తం ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్ధిదారులకు మూడు వేల మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల వడ్డీ లేని రుణాలను అందించారు సీఎం వైఎస్ జగన్ జగన్ అన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు సీఎం జగన్ ప్రస్తుతం తాడేపల్లి నుంచి లైవ్ చూస్తున్నాం జగనన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు సీఎం జగన్ ఈ పథకం కింద వరుసగా నాలుగవ ఏడాది మూడు లక్షల తొంభై ఐదు వేల మంది చిరు వ్యాపారులకు నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలను అందించారు దీంతో పాటు రుణాలపై వడ్డీలను సకాలంలో చెల్లించిన ఐదు పాయింట్ ఎనిమిది ఒక లక్షల మంది లబ్ధిదారులకు పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఇవాళ అందించిన వడ్డీ రియంబర్స్మెంట్ పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లుగా ఉంది మొత్తం ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్ధిదారులకు మూడు వేల మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల వడ్డీ లేని రుణాలను అందించారు నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్త కళాకారులు సంప్రదాయ చేతి వృత్తుల వారిని వాళ్ల కాళ్ల మీద వారిని నిలబెడుతూ ఒక్కొక్కరికి ఏపీ సర్కారు ఏటా పదివేలు రుణంగా అందిస్తోంది సకాలంలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఆ పదివేలకు అదనంగా ఏటా వెయ్యి చొప్పున కలుపుతూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం పదమూడు వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది వీరి స్వయం ఉపాధికి ఊతమిచ్చే ఉద్దేశంతో పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి పదివేల నుంచి అంతకు పైగా మొత్తాన్ని రుణంగా ఇస్తోంది